శ్రీమంతమహ శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమ శ్రీ అరుణాచలేశ్వరాయమహ ద్వాదశ రాశుల్లో జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటో తారీఖులోపు మనం తులారాశి గురించి మాట్లాడుకున్నాం తులారాశి వారికి కుటుంబ స్థానంతో కాలం గడిపే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే బంధువులతో బం ఫ్రెండ్స్తో మిత్రులతో కాలం గడిపే అవకాశం కలిగి ఉంటారు విందు వినోద కార్యక్రమాలన్నా కూడా చాలా పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు ప్రేమలో పడన వారికి మాత్రం ప్రేమలో పడే అవకాశం ఇప్పుడు ఉంది అంటే ప్రేమలో పడమని చెప్పలేదండి ప్రేమ మీన్స్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ప్రేమ కావచ్చు అండి అది వేరే ఉద్దేశంతో కాదు అది భార్య భర్తల మధ్య కావచ్చు తర్వాత స్త్రీ పురుషుల మధ్య కావచ్చు అంటే ఆ ఫ్రెండ్స్ మధ్య కావచ్చు ఒకటి లేదా ఫ్రెండ్స్తో కొత్తగా మీకు ఆ రిలేషన్స్లో కావచ్చు ఏదైనా కావచ్చు ఆ విషయాల్లో కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేనంత డీప్ సిట్యువేషన్కి వెళ్ళే అవకాశం కలిగి ఉంటారు అంటే డీప్గా వెళ్ళే అవకాశం కూడా కలిగి ఉంటారు అని చెప్పచ్చు ఆ డీప్నెస్ హ్యాపీనెస్ అంతా ఏకం చేసుకొని హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది కొత్త వ్యక్తులతో స్నేహాలు జరిగే అవకాశం ఉంది కొత్త వ్యక్తులు పరిచయాలు జరగడానికి అవకాశం ఈ పరిచయాలు చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారు అంటే అబ్బా పరిచయం ఏంటి ఎలా ఉందనికొకయి చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారు ఈ పరిచయం అనేది మీ జీవితానికి కొంత నాంది జరగడానికి కూడా అవకాశం కలిగి కొత్త వ్యక్తులు కానీ కొత్త విషయాలు కానీ నాంది జరగడానికి కూడా అవకాశం కూడా కలిగి ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు అలానే ఈ రాశి వారికి తల్లి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి అంటే హెల్త్ పరంగా తల్లికి సంబంధించినంతవరకు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు హెల్త్ పరంగా తల్లికి సంబంధించినంతవరకు కూడా ఔషధ సేవ తప్పకుండా జరుగుతుంది అంటే ఏదో విధంగా హాస్పిటల్ చూపించడం కావచ్చు హాస్పిటల్ సందేశాల్లో కొంత ఇబ్బంది కలిగించడం కావచ్చు ఇలాంటి విషయాల్లో కొంత ప్రాబ్లమ్స్ జరగడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు తర్వాత ఈ రాశి వారికి ముఖ్యంగా వ్యవహారిక విషయాల్లో చిన్న చిన్న విషయాలు కూడా అప్ అండ్ డౌన్ అయినా కూడా కొంత పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారు సంతానానికి సంబంధించిన విషయాల్లో మంచి శుభవార్తలు వినడానికి అవకాశం కలిగి ఉంటారు సంతానపరంగా కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులైతే ఏమీ లేవు తర్వాత కొన్ని నిర్ణయాలు పాత నిర్ణయాలు ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అంటే కొంత వ్యక్తులు కొంతమంది వ్యక్తులు కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించే అవకాశం కూడా ఈ టైం కనబడుతుంది కాబట్టి కుజ హోము చేసుకుంటే చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి